మా ఆకాంక్ష అనిపిస్తుందమ్మా? వాయిస్ అనిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే, ఆశిత ఇప్పుడు వరకు ఉంది 10 మినిట్స్. మేము ఒక హాఫ్ అన్ అవర్ అయింది సార్ జాయిన్ అయ్యి. హాఫ్ అన్ అవర్ లో ఏం చేస్తున్నారు? మళ్ళీ వెళ్ళిపోయి నేను ఏం చేశానంటే మ్యాథ్స్ నోట్స్ రాసుకున్నా. ఓకే గుడ్, ఇప్పుడే వెళ్ళిపోయింది సార్. 12:30 అని చెప్పా కదా. నేను మ్యాథ్స్ నోట్స్ రాసుకోవటానికి జాయిన్ అయింది సార్. సార్ మండే నుంచి 12:30 కా సార్? మండే నుంచి 12:30 2:30 ఆ క్లాసెస్ అటెండ్ అవుతున్నారా మీరు? మామూలుగా ఆన్ చేసి పెట్టేసి మీ పనులు మీరు చేసుకుంటున్నారా? ఏది సార్? స్కూల్ దా? స్కూల్ ఈ రోజు నుంచి కాదు సార్, రేపటి నుంచి. అదే రేపటి నుంచి మామూలుగా జనరల్ గా ఏం చేస్తున్నారు? వింటున్నాము నోట్స్, దాంట్లోనే చెప్తున్నారు సార్. మేము రాసుకోలేదు. నేను ఈ రోజు రాసుకుందామని ఇంగ్లీష్ అయిపోయింది నాది నోట్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, తెలుగు, సోషల్ రాయాలి. సరే, ఈ ప్రాబ్లం అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సార్ ఈమెయిల్ కి పంపిస్తాను అన్నారు కదా, ఈమెయిల్ చెప్పనా? ఈమెయిల్ చూడమ్మా, నిన్న 15th క్వశ్చన్ అయిపోయింది కదా, 16th క్వశ్చన్ చూడండి. 17th అయిపోయింది సార్. 17 కూడా చేసామా? ఓకే, 18 చూడండి. 3 మామూలుగా థియరీ పార్ట్ లే, మామూలు ప్రూవ్ చేసుకోండి. ఇది 20 క్వశ్చన్ చూడండి. 20 ఇవి ఉన్నట్టు ఉన్నాయి మన దగ్గర, ఇగో ఇక్కడ ఉన్నాయి.
సార్ 19th క్వశ్చన్ మనం రాసాం సార్ ట్రాన్స్వర్సల్ ఫార్ములాకి ఈ 20th క్వశ్చన్ లో ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈస్ ప్యారలల్ టు డిసి ఈ ఏబి అనేది parallel to DC, parallel ఉందంట angle BDC, B ఎక్కడ ఉంది B ఇక్కడ B D C BDC లో D దగ్గర ఎంత యాంగిల్ ఉందని చెప్తున్నాడు 35 తర్వాత యాంగిల్ BAD BAD అంటే B B A BAD దగ్గర ఏ దగ్గర యాంగిల్ ఎంత ఉందన్నాడంటే 80 degrees ఉందంట ఇది 80 degrees ఇదేమో 35 degrees అంటే ఫైండ్ XYZ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ప్యారలల్ అని చెప్పాడు సో మనకి ప్యారలల్ లైన్స్ మధ్యలో ట్రాన్స్వర్సల్ ఎక్కడ ఉందంటే ఈ BD అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది ప్యారలల్ లైన్స్ మధ్యలో పారలల్ లైన్స్ మధ్యలో ట్రాన్స్వర్సల్ BD కనబడుతుంది ఓకే ఇప్పుడు దీనికి ఆన్సర్ చేద్దాం XYZ కనుక్కోవాలి ట్రాన్స్వర్సల్ రూల్స్ ప్రకారం సమ్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత అవ్వాలి 180 సమ్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏం తీసుకుంటున్నానంటే ఏ బి సి ఏబిడి ట్రయాంగిల్లో యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి 80 degrees ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ప్లస్ వై డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 అవ్వాలి ఓకే దీని నుంచి x ప్లస్ వై ఎంత వస్తుందమ్మా 180 మైనస్ 80 అంటే ఎంత 100 180 మైనస్ 80 అంటే 100 నోట్ చేయండి ఇంతవరకు yes sir సార్ ఒకసారి సమ్ మళ్ళీ చూపించాను ఇందాక మీరు రాసింది ఓకే సార్
ఇదివరకు అర్థమైందా? ఎయిటీ ఈ వై ఎక్స్ కలిపితే 180 వచ్చేసింది. దాని నుంచి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 100 అవుతుంది. తర్వాత మనకి ఏ ట్రాన్స్వర్సల్లో ఏ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి? మనకి ట్రాన్స్వర్సల్ తీసుకున్నప్పుడు లాస్ట్ టైం డయాగ్రామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫార్ములా చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ ఉంది. ఈ ట్రాన్స్వర్సల్లో మనకి ఇక్కడ 26 ఇక్కడ 26 ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసామనుకోండి, ఇట్లా పైకి, ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ సేమ్ ఉంటుంది. అంటే ఈ రెండు కలిపితే 180 అవ్వాలి. ఈ రెండు ఏ రెండు కలిపితే 180 అవ్వాలి? వై మైనస్ 30, వై మైనస్ 30 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి? 180. ఎట్లా తెలుస్తుంది మనకి ఆ యాంగిల్ 180 ఉంటుందని? ట్రాన్స్వర్సల్లో ఇదిగో చూడండి, ట్రాన్స్వర్సల్లో ఇదిగో ఈ యాంగిల్ కలిపితే ఎంత అవ్వాలి? ఈ రెండు యాంగిల్స్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు ఇంటర్నల్ యాంగిల్స్ ఏగా ట్రాన్స్వర్సల్ కి, ప్యారలల్ లైన్స్ మధ్యలో ఇంటర్నల్ యాంగిల్స్ ఏగా 180 అవ్వాలి. ఓకే, లేకపోతే ఇంకో రూల్ చేయొచ్చు మీరు. ఏంటి ఆ రూల్ అంటే, ఇంకో రూలు, డయాగోనల్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది మనకి? డయాగోనల్స్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది క్వార్టర్ లీటర్ లో? డయాగోనల్స్ దగ్గర యాంగిల్స్ ఎంత ఉంటుంది? కార్నర్ యాంగిల్స్ ఎంత ఉంటుంది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఎంత? 180. ఎంత కార్నర్ యాంగిల్స్? ఎంత? 180. అంటే జెడ్ ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 180 కార్నర్ యాంగిల్స్. అంటే దీని నుంచి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 180 మైనస్ 80. 180 మైనస్ 80 అంటే ఎంతమ్మా? 100. 180 మైనస్ 80 ఎంత? 100. తర్వాత ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇంకోటి, ఇంకో కార్నర్ ఏముంది మనకి? యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ చేసిన రూల్ ఏంటంటే, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. దాని ప్రకారం ఇది వచ్చింది. ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్. ఇప్పుడు ఇది ఒక పార్ట్, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180. కంటిన్యూషన్ చెప్పండి. 35 యాంగిల్ బి అంటే ఎంత? వై మైనస్ 30. బి అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 30. బి అంటే యాంగిల్ కంప్లీట్ బి. డి అంటే వై ప్లస్ 35, అంతేనా? ఈజ్ ఈక్వల్ టు 180. ఇంతవరకేమో యాంగిల్ బి ఇది, ఇదేమో యాంగిల్ యాంగిల్ డి, ఇదంతా యాంగిల్ బి ఇది, ఇది యాంగిల్ డి. ఈ రెండు క్యాలిక్యులేషన్ చేయండి. మా ఎక్స్ ప్లస్ వై ఎంత మనకి? 100. ఎక్స్ ప్లస్ వై బదులు 100 రాయండి. 100 మైనస్ 30 ప్లస్ వై, వై ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 180.
థర్టీ థర్టీ ఫైవ్ అంటే ఎంత? థర్టీ మైనస్ థర్టీ ఫైవ్ మైనస్ థర్టీ అంటే ఫైవ్, అంటే వన్ నాట్ ఫైవ్ వచ్చిందా? వన్ నాట్ ఫైవ్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180. ఈజ్ ఈక్వల్స్ టు 180. వై ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 105. 180 మైనస్ 105 అంటే ఎంత వచ్చింది అమ్మా వై వాల్యూ? 175 సార్. 175 సార్. వై ఏమో సెవెంటీ ఫైవ్ వచ్చింది ఆన్సర్ గా, జెడ్ ఏమో హండ్రెడ్ వచ్చింది ఆన్సర్ గా. ఇకపోతే ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ ఎట్లా కనుక్కుంటారు చెప్పండి? మనకేం తెలుసు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ కదా. వై వాల్యూ 75 సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్ 75. హండ్రెడ్ మైనస్ 75 అంటే ఎంతమ్మా? 25. Therefore, x value కూడా వచ్చింది. ఎంత వచ్చింది? 25. నోట్ చేసుకోండి. Yes, sir. Sir, diagram గీస్తున్నా. గీసుకోండి. Take your own time. No problem. సార్ స్క్రీన్ షాట్ తీసుకున్నా సార్, తర్వాత రాస్తాం. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఇప్పుడే ఫినిష్ చేసుకో వర్క్ అంటున్నా. అంటే డయాగ్రామ్ గీయలేదు సార్ నేను, మీతో రాసాను. ఏమైంది నిదానం గీ, ఎంతో ఎంతసేపు పట్టుద్ది? వన్ మినిట్ కూడా పట్టదు. సరే సార్ గీస్తున్నా సార్. సార్ కంప్లీటెడ్. ఓకే సార్. సార్ టూ మినిట్స్ సార్. సి డి ఏ బి 35 జి వై మైనస్ 30 20. కంప్లీటెడ్ సార్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ షో దట్ ఏబి ఇస్ పారలల్ టు ఈఎఫ్. ఏబి ఇస్ పారలల్ టు ఈఎఫ్. ఏబి ఎక్కడ ఉంది? అప్. ఏబి ఈఎఫ్ కి పారలల్ గా ఉందని చూపిస్తారు. ఎట్లా చూపిస్తావు పారలల్ గా ఉందని? సార్ మనము చెప్పమ్మా. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే అది పారలల్ అవుతుంది కదా సార్? అవును. అది పారలల్ అని చూపించాలి. ఎలా చూపిస్తావు? సింపుల్గా చూపించాలి. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? ఈ యాంగిల్ ఎంత? 35 సార్. 180 మొత్తం 180. ఎందుకమ్మా? ఈ 60 అని ఇది కలిపితే ఎంత వస్తుందమ్మా నీకు? ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? 60 సార్. అదే రాసింది నేను. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది. కరెస్పాండ్. ఇక్కడ 60, ఇక్కడ 60 ఉంది కాబట్టి ఇట్లా రాయండి, నేను చెప్పినట్టు రాయండి. ఫ్రమ్ ఏబిసి ఏబిసిలో యాంగిల్ బి ఎంత? 60 degrees. Angle B 60 sir. 60 degrees. Okay. తర్వాత యాంగిల్ సిఎఫ్ఇ లో అలాగే బిసిడి అని రాయండి. ఆల్సో బిసిడి బిసిడి లో యాంగిల్ సి ఎంత?
60 డిగ్రీ 60 సర్ ఇంప్లైస్ అప్పుడు ఏం అర్థమైంది 60 60 అంటే ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ సేమ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏది పారలల్ గా ఉన్నట్టు ఏబి ఇస్ పారలల్ టు సిడి సిడి ఏబి ఇస్ పారలల్ టు సిడి సే దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఏ రెండు పారలల్ గా ఉన్నాయి అమ్మ ఇప్పుడు మనకి ఏ రెండు పారలల్ గా ఉన్నాయి అంటే మన ఏబి ఏబి సిడి ఈ సిడి పారలల్ గా ఉన్నాయని వచ్చింది కానీ క్వశ్చన్ లో ఏబి పారలల్ టు ఈ ఇంకా అయిపోలేదు ఫస్ట్ ఈక్వేషన్ అన్నాక ఇంకా అయిపోలేదు ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే సిడి అనేది ఈఎఫ్ కి పారలల్ గా ఉందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది ఆ ఓకే ఓకే సర్ ఆ ఇప్పుడు ఈ 25 ని 55 కలిపితే ఎంత అగైన్ 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 ఆ యాంగిల్ సిఈఎఫ్ ఎంతమ్మా మధ్యలో చెప్పాలి యాంగిల్ 155 సిఈఎఫ్ ఇదిగో సి చూస్తున్నారుగా సిఈఎఫ్ 155 తర్వాత మళ్ళీ ఈసిఎఫ్ ఈసిఎఫ్ ఎంత ECF ఈసారి సి దగ్గర యాంగిల్ చెప్పాలి ఎంత 25 సిఈఎఫ్ చూడాలి ఇదిగో సిఈఎఫ్ దీనిలో కలిపిన దానిలో సి దగ్గర యాంగిల్ ఎంత అని అడుగుతున్నాను నేను ఓకేనా ఎంత 25 25 ఇరొండి యాడ్ చేస్తే ఎంత 155 యాంగిల్ సి ఇ ఎఫ్ ప్లస్ యాంగిల్ ఇ సి ఎఫ్ ఎంత అంటే 180 155 ప్లస్ 25 ఇస్ ఈక్వల్ టు 180 180 అలా వచ్చిందంటే దాని అర్థం ఏంటి ఇంప్లైస్ ఇంప్లైస్ ఆ పారలల్ CD CD is parallel to EF. 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 దీని ఈక్వేషన్ 2 అనండి. From 1 and 2. From 1 and 2. 1 and AB is parallel to CD. AB is parallel to CD. CD is parallel to EF. And then CD is parallel to EF. Implies AB is parallel to EF. Hence proved. Hence proved. Yes, sir. Completed. Completed, sir. Diagram good, I pen, sir. Very good. Diagram in GLS, sir. Next question, number 22. Question number 22. In the adjoining figure AOB, AOB. Ekkada undi AOB? AOB. And the adjoining figure AOB is a straight line.
find x. Re linear angle entra. Linear. We know angle AOB and the 180. Angle AOB. Linear angle 180 karam. Angle AOB. Line is straight line kada. నీ మీకు ఎలా తెలిసింది సార్ స్ట్రైట్ లైన్ అని అంటే వాడే ఇచ్చాడు ఇక్కడ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు కాబట్టి 180 డిగ్రీస్ ఉండాలి సో 3x మైనస్ 5 ప్లస్ 55 ప్లస్ x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 180 x చూడండి అమ్మా ఇక్కడ ఒక x ఉంది ఇక్కడ ఒక x ఉంది ఎంత 4x నెంబర్ చూడండి 55 లో 5 పోతే 50 50 ప్లస్ 20 70 70 ఈజ్ ఈక్వల్ టు 180 4x is equal to 180 minus 70. 180 minus 70 and 10 tra 110. X is equal to 10 tra 110 by 4. And the 55 వచ్చిందా 55 అంటే 55 అంటే 55 బై 2 అంటే ఎంత అమ్మా 27 పాయింట్ సంథింగ్ వస్తుంది సార్ 27.5 ఫైండ్ ఆల్ అన్నోన్ యాంగిల్స్ ఈ క్వశ్చన్ లో మొత్తం యాంగిల్స్ అన్ని కలిపితే ఎంత వస్తుంది యాంగిల్స్ అన్ని కలిపితే 360 రావాలి 360 రావాలి రాయండి ఇక్కడ రాయండి ప్లస్ 2x plus x plus 2x is equal to 360. In x alone, Emma, 2 to 7, 8x. 8x equals to 360. 8x is equal to 360. X is equal to 360 by 8. 360 by 8. Taradanda. 4. 32 వచ్చింది 45 అంతేనా ఫార్టీ ఫైవ్ ఇప్పుడు యాంగిల్స్ కనుక్కుందాం అమ్మా యాంగిల్స్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫస్ట్ యాంగిల్ x equals to
45 సార్ యాంగిల్ బి 45 అది మధ్యలో ఏమ ఇవ్వాల వాడు పాయింట్ లేకపోతే ఇట్లా రాయండి x 45 రాయండి 2x రాయండి తర్వాత 2x ఎంత 2 ఇంటూ 45 2x ఉందిగా మన దగ్గర తర్వాత 3x అంటే 3 ఇంటూ 45 345 ఎంతమ్మా 135 ఆన్సర్ 45 ఒకటి 90 ఒకటి 135 ఒకటి ఈ క్వశ్చన్ దగ్గర రండి 1 మినిట్ ఆ ఇప్పుడు ఎక్స్ట్రా x is equals to 45 మళ్ళీ ఏ రాయాలా సార్ x 2x వాడు ఏమన్నాడు రా క్వశ్చన్ ఏమన్నాడు ఫైండ్ ఆల్ అన్నోన్ యాంగిల్స్ అన్ని కనుక్కోవాలి కదా సార్ అన్నోన్ యాంగిల్స్ అంటే ఏంటి x ఏనా లేకపోతే 2x అవి కూడానా 2x కూడా సార్ అందుకని చేసా 2x చేసా 2x 3x ఆల్ అన్నోన్ యాంగిల్స్ అన్నాడు కాబట్టి అన్నోన్ యాంగిల్స్ ఇక్కడ అయ్యేగా ఉంది మామూలుగా అయితే ఆ మధ్యలో ఏదైనా పాయింట్ ఇచ్చాడు అనుకోండి ఇక్కడ ఇక్కడ పాయింట్ ఇస్తే అప్పుడు ఏఓ బి అని అట్లా రాసేవాళ్ళం ఏఓ బి బిఓసి సిఓడి బిఓడి అట్లా రాసేవాళ్ళు ఇందులో ఓన్లీ అన్నోన్ యాంగిల్స్ కనిపెడితే చాలా సార్ ఇప్పుడు ఇక్కడ 2x రెండు సార్లు ఇచ్చారు కదా ఆర్డర్ వైస్ ప్రకారం 3x 2x x 2x మళ్ళీ మొత్తం అలా రాయాలా ఇక్కడ మూడే రాశారు కదా సార్ మీరు అలా రాసినా సరిపోతుందా 2x ఒకసారి వచ్చింది కాబట్టి అక్కడ 135 మళ్ళీ 2x రాసిన ఏం రాస్తావు నువ్వు 90 ఏ రాస్తావు ఎస్ సార్ అందుకని రాయలేను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బి క్వశ్చన్ చెప్పండి ఇవన్నీ కలిపితే ఎంత అవ్వాలి మనకి 360 సార్ 360 అవ్వాలి 360 అవ్వాలి ఎస్ సార్ ఇప్పుడు ఆల్ యాంగిల్స్ కనిపెట్టాలి కాబట్టి ఇప్పుడు వెర్టికల్ యాంగిల్స్ ఏమున్నాయో చూడపోయారా యాంగిల్ 90 ఈక్వల్స్ టు యాంగిల్ జెడ్ యాంగిల్ 90 ఈక్వల్ టు యాంగిల్ జెడ్ రైట్ యాంగిల్ 50 ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ వై యాంగిల్ ఎక్స్ యాంగిల్ 50 ఈక్వల్స్ టు యాంగిల్ ఎక్స్ సర్ యాంగిల్ 50 ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎక్స్ యాంగిల్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 90 ఓకే యాంగిల్ 50 ఈక్వల్స్ టు ఫ్రమ్ ఫిగర్ అన్నాయండి ఫ్రమ్ ఫిగర్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 90 యాంగిల్ వై ఇస్ ఈక్వల్ టు ఎంత 50 తర్వాత అమ్మా యాంగిల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీనా ఎస్ సార్ యాంగిల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ టీ తర్వాత రాయండి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 360 సమ్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఇప్పుడు ఏమేమి వస్తాయిరా సమ్ ఆఫ్ యాంగిల్స్ అంటే జెడ్ జెడ్ ప్లస్ 90 ప్లస్ టీ ప్లస్ 50 అన్ని వచ్చినాయా లేదు చూడండి ఇస్ ఈక్వల్ టు 360 జెడ్ ఎంతమ్మా 90 వై ఎంత 50 ఎక్స్ బదులు ఎక్స్ రాద్దాం రా మళ్ళీ 90 టీ బదులు కూడా ఎక్స్ రాద్దాము టీ బదులు కూడా ఎక్స్ రాద్దాము ఇస్ ఈక్వల్ టు 360 ఈ టీ బదులు కూడా 280 ప్లస్ 280 ప్లస్ ఎక్స్ 280 వచ్చింది ఇదంతా
90 plus 90 1 is sir 50 plus 50 plus 150 अरे 2x andra 360 minus 280 అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 40 ఎక్స్ 40 అంటే టీ కూడా 40 ఏగా బికాజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ సో ఇది ఆన్సర్ ఇదొక ఆన్సర్ ఇదొక ఆన్సర్ ఇదొక సార్ ఒకసారి అక్కడే ఉన్నాయి అన్ని సార్ ఒకసారి 20 ఫస్ట్ సమ్ చూపించరా స్క్రీన్ షాట్ తీసుకుంటా ఓకే అయిపోయిందాసి కనుక్కోవాలి సార్ ఇందులో ఒక నిమిషం ఉండండి ఎవరు వచ్చారు చూస్తాం ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని సార్ ఇది చెప్పాలి చెప్పాను నేను నిన్న నిన్న చెప్పావా తర్వాత క్లాస్ అయిపోయింది కదా 12:30 మన ఆన్లైన్ క్లాసెస్ స్కూల్లో అప్పుడు 12:30 దీంట్లో జాయిన్ అయ్యి 1:30 వరకు అంట గంటేనా క్లాస్ టైం అయిపోవచ్చింది ఇప్పుడు కూడా ఏమా ఆశ్రిత రేపు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సార్ స్కూల్లో అందుకనే రేపు 12:30 కానీ మీటింగ్ పెట్టా కదా 12:30 రేపు 12:30 to 1:30 ఓకేనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత కొనసాగిద్దాం ఏమంటారు హలో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ యాంగిల్స్ మనకి 180 360 రావాలి ఇది 360 రావాలి అయితే ఏ యాంగిల్స్ సేమ్ ఉంటాయి అనేది చెప్పాలి మీరు యాంగిల్ B ఈక్వల్స్ టు యాంగిల్ 4B యాంగిల్ B ఈక్వల్ టు 4B అట్లా ఇది 2C 2C ఆహా కాదమ్మా ఆకాంక్ష ఇక్కడ మనకి లీనియర్ యాంగిల్ 180 కదా ఇగో ఇల్లు చూడు లీనియర్ యాంగిల్ 180
లీనియర్ యాంగిల్ 180 కదా ఆ 180 కి ఈక్వల్ చేయండి లీనియర్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు 180 లీనియర్ యాంగిల్ 180 అంటే ఏమేం వస్తాయి దాని లోపల లీనియర్ యాంగిల్ లోపల 4b వస్తుందా 4b నా 4b + 75 + b నా ఆ yes sir is equal to 180 4b అను b అంటమ్మా 5b ఆ 5b is equal to 180 - 75 180 minus 75 ఎంత not 5 sir 105 105 అంటే దీని నుంచి b is equal to 105 by 5 అంటే ఎంత అమ్మా 21 టైమ్స్ ఆ 21 sir నోట్ చేసుకోండి 21 వచ్చింది b equals to 21 b equal to 21 ఇంకొకటి యాంగిల్ ఏం కనుక్కోవాలి మనం ఇంకో లీనియర్ యాంగిల్ ఉందరా ఇంకో లీనియర్ యాంగిల్ చెప్పండి నాకు ఏదో కనబడుతుందా నాకు కనబడుతుంది మీకు కనబడుతుందా లీనియర్ యాంగిల్ ఇది లీనియర్ యాంగిల్ కదా ఆ ఇది కూడా ఎంత అవ్వాలి 180 75 BA అంటే ఏమ వస్తాయి లీనియర్ యాంగిల్ సార్ గ్రీ బ్లూ కలర్ లో లీనియర్ యాంగిల్ అంటే ఏమ వస్తది 75 75 ప్లస్ b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 180 75 ప్లస్ 21 ప్లస్ a ఆ b అంటే 21 రైట్ ఆ 96 ఇంకో లీనియర్ యాంగిల్ ఉంది సార్ అక్కడ ఇంకెక్కడ కనిపించింది ఆ ఇటుగా ఇటు చూసారా ఇటు చూడండి ఇటు రివర్స్ లో చూడండి రివర్స్ లో చూస్తే ఇంకోటి కనబడింది రివర్స్ లో చూసినప్పుడు ఆల్సో ఆల్సో 4b ప్లస్ 2c నా ఆ yes sir 4b ప్లస్ 2c చూడండి అది లీనియర్ యాంగిల్ 180 b a 2c కొగొడదా లీనియర్ యాంగిల్ ఏది మళ్ళీ చెప్పు b b b a 2c b a 2c లీనియర్ యాంగిల్ తీసుకోకూడదా లైన్ a 2c తీసుకోవాలి b అట్లా తీసుకుంటే అది లీనియర్ యాంగిల్ అట్లా అయితే లైన్ మీద ఉండేది లీనియర్ యాంగిల్ ఇట్లా ఉందనుకో ఇది లీనియర్ యాంగిల్ సర్ మరి మీరు 75 ప్లస్ 75 b a తీసుకున్నారు కదా అవును ఇదిగో ఇది ఇది తీసుకున్నా ఇది 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 తీసుకో ఇది ఈ లైన్ తీసుకో అప్పుడు 75 b a ఓకే సార్ అర్థమైంది ఇప్పుడు 4b 2c ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ b అంటే ఎంత 4 ఇంటూ 21
plus 2c plus equal to 180. 180. Idantha 84 plus 2c is equal to